హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ డిషెస్ కిచెన్ అండ్ హెల్త్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు తోటి స్పెషల్ హెల్దీ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నామండి అందుకంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎనిమిది ఉసిరికాయలను తీసుకున్నానండి వీటిని కట్ చేసుకొని ఈ విధంగా తునిమి పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్ తీసుకొని నేను ముందుగానే రైస్ని వన్ అండ్ హాఫ్ కప్ రైస్ని ఉడికించుకొని దీంట్లో బౌల్లో ఇలా ఆరబెట్టుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆన్ చేసుకొని ఒక వెడల్పు కడాయి పెట్టుకొని ఈ కడాయి హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఇది హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగ యాడ్ చేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఇవి చెట్టుపట్టలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు రెండు టీ స్పూన్లు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వీటన్నిటిని వేసి దొరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూడు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి వేసి ఆయిల్లో బాగా కలిసిపోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉసిరి తురుమును కూడా వేసుకోవాలండి దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వీటన్నింటిని వేసి బాగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలండి రుచికి సరిపడినంత వేసుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ను కూడా దీంట్లోకి వేసుకోవాలండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు బాయిల్ రైస్ వేసుకుంటున్నానండి నేను వీటిని బాగా లంప్స్ అనేవి లేకుండా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో కలిసిపోయే విధంగా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి శీతాకాలంలో ఉసిరి చెట్టు చాలా గుబురుగా పెరుగుతుందండి ఇది మనకి ఆక్సిజన్ ఇస్తుంది ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మిశ్రమంలో కలిసిపోయే విధంగా ఇప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలండి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఉసిరికాయ అనేది చాలా వగరుగా ఉంటుంది కాబట్టి దీంట్లో షుగర్ తప్పకుండా యాడ్ చేసుకోవాలండి అంతేనండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరి రైస్ మనకు రెడీ అయిపోతుందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న ఐకాన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్